ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక్క రూపాయి డొనేట్ చేయండి, గరీబులకు సాయం చేద్దాం. ఫ్రెండ్స్ హెల్ప్ మీ టు రీచ్ 1 lakh సబ్స్క్రైబర్స్, మీకు మంచి మంచి కంటెంట్ అందజేస్తా. ఫ్రెండ్స్ పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చూడండి, అది చూస్తేనే ఈ స్టోరీ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అరే ఈడిన్ పెళ్ళాన్ని గిట్లా దయ్యం లెక్క రెడీ చేసి తీసుకొచ్చిండు. అరే బాడ్కో, నేను మేకప్ కొట్టుకొని రాలే బే, ఇది నా ఒరిజినల్ గెటప్. పోవే పో, నీ మాటలు ఎవరు నమ్ముతారు? మేము నిజంగానే దయ్యాలం రా. నాకు సీన్ మొత్తం అర్థమైంది. ఏందది? మాలాంటి కస్టమర్స్ గెస్ట్ హౌస్ కు వచ్చి రెస్ట్ తీసుకుంటే మీలాంటి పనులు వాళ్ళని దయ్యం గియ్యం అని భయపెట్టి కస్టమర్ తన పైసలు దిగిపోతారు. అవు, నేను గిట్లా న్యూస్ లో విన్నా. అరే చుప్, ఇప్పుడు మా పవర్ ఏందో చూపిస్తాం. కరెంట్ షాక్ ఇచ్చి దయ్యం అంటే ఎవరు నమ్ముతారు? అట్లనా? ఇది నా స్పెషల్ ఖడ్గం, దీంతో ఒక్క దెంగుడు దెంగినా అంటే ముక్కలు ముక్కలు కింద అయిపోతారు. ఇది M249 ఫుల్లీ ఆటోమేటిక్ లేటెస్ట్ వర్షన్. నువ్వు కాల్చినా మాకేం కాదురా. నేను కాల్చింది నిన్ను కాదే, నీ ఖడ్గాన్ని. రేయ్, మిమ్మల్ని సంపనికి ఆయుధం అవసరం లేదురా, నా గోర్లే చాలు. నీ తాన గోర్లుంటే మా తాన నెయిల్ కటర్ ఉంది. గోర్లు కట్ చేసిరేదిరా, ఇప్పుడు ఇవి పెరగాలంటే నెల రోజులు అవుతుంది. నాటకాలు ఆపి పోయి పని చేసుకోర్రి, మీరు ఒక దయ్యం మిమ్మల్ని చూసి భయపడాలంట. రేయ్, ఇప్పుడు నా పవర్ ఎట్టో చూపిస్తా. కపాలి కంకం కచు శుద్ర శక్తి ఆవయామి కుషి బక్షి భూ. అరే దునియాని సీదా చూసి చూసి మస్తు బోర్ కొడుతుందిరా, ఉల్టా చూస్తే మస్తు మజా వస్తుందిరా. అమ్మ బాబాయ్, అవు అంత కొత్త కొత్తగా ఉంది. ఉల్టా లట్కాయిస్తే నీకు మజా సుధాయిస్తుందా రా సుల్లిగాలారా? చూసినావునే, ఇలా మనం ఏం చేసినా మజానే వస్తుంది. ఈ బాడ్కోగాళ్ళకి అస్సలు మజా అయ్యొద్దు, నరకం చూపెట్టాలి నరకం. ఇలాంటి సీదా చేసి చూపిస్తా. కపాలి కంకం కచు శుద్ర శక్తి ఆవయామి కుషి బక్షి భూ. ఇంకోసారి మాకు ఉల్టా చేయవా ప్లీజ్. దెంగేవే, మేము నిజంగానే దయ్యాలం రా, నమ్మండి రా, ప్లీజ్ రా. అలాంటి బ్రతిమిలాడి మన దయ్యాలు ఇజ్జ దియక్బే, ఈ పొట్టను పీకప్ పిసుకుతా. అలా అత్తుగా, ఇమ్మె నిజంగానే నా పీక పిచ్చుకుతుందిలా. ఏయ్, మా దోసను వదిలిపెట్టే. దింగేవే, సంపేదాకా వదిలిపెట్టా. అలా అత్తుగా, నన్ను కాపాల్లా. అమ్మ బాబాయ్, ముడ్డగాళ్ళు మన కళ్ళల్లో సున్నం కొట్టి దాసుకున్నారా, పోయాలని ఎత్తుకుదాం నడు. ఈడలేరు, ఈడగిట్ల లేరు. ఎక్కడ దాచుకున్నారా, చెక్కేగలరా, దమ్ముంటే బయటికి రండిరా. ఫ్రెండ్స్, మీ బిజినెస్ కోసం పర్సనల్ యూస్ కోసం వెబ్సైట్ ఇంకా యాప్ తయారు చేసుకోవాలనుకుంటురా, అయితే spites.com లోకి ఓర్రి, అక్కడ మీకు వెబ్సైట్ ఇంకా యాప్ అతి తక్కువ ధరలోనే దొరుకుతుంది, మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. స్టాటిక్ వెబ్సైట్ కేవలం 2999 ప్రొవైడ్ చేస్తుర్రు, ఈ రేట్ మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకదు. వీళ్ళ దగ్గర బేసిక్ ప్లాన్, ప్రో ప్లాన్ అన్ని ఉన్నాయి. స్టాటిక్ వెబ్సైట్, డైనమిక్ వెబ్సైట్ ఇంకా ఈ కామర్స్ వెబ్సైట్ కూడా తయారు చేస్తారు, అట్లానే యాప్లు కూడా తయారు చేస్తారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మార్కెట్ రేట్ కంటే 30% తక్కువలానే మీకు అందజేస్తారు. అయితే టైం వేస్ట్ చేయకుండా జల్దీ జల్దీ నా spites.com కి ఓర్రి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నా, క్లిక్ చేసుకోండి spites.com. అలే నాకు మచ్చు భయం వచ్చుందిలా. కింద నీళ్ళెడికెళ్ళి వస్తున్నాయిరా, మన అవలేగాడు ఉచ్చవోసుకోడు. అరే థూ, ఏం మనుషులు ఉన్నారా? అరేమైనా ఐడియా చేయరా జల్దీనా. ఈ టెన్షన్ లో ఐడియా కూడా తట్టలేదురా, జర్ర ఓపిక వట్టుర్రి. మీరేడ దాచుకున్నా మిమ్మల్ని ఎత్తికి వట్టుకుంటా, ముక్కలు ముక్కలు కింద నరికి ఉండేదింటా. అరే ఆడేదో బుక్కున్నట్టుందిరా. ఈ టెన్షన్ లో చదవాలంటే మంతన్ కాదు. అరే అది కాదు మామా, దాన్ని చూస్తుంటే ఏదో స్పెషల్ బుక్ లా కొడుతుంది, అదేంటో ఒకసారి చూసాం. దయ్యాన్ని కంట్రోల్లో పెట్టే పుస్తకం, అంటే ఈ బుక్ లో దయ్యాలను కంట్రోల్ చేసే మంత్రం ఉందనుకుంటా. ఆబ్రక డాబ్రా, డాబ్రక ఆబ్రా, ఈ మంత్రం దయ్యం ముందు చదివితే దయ్యం మీరు చెప్పినట్టే వింటది. అరే మామా, దొరికిందిరా చేతికి, ఇప్పుడు ఆ దయ్యాలతో ఆటాడదాం. ఎడ దాసుకున్నారా, బాత్రూమ్ లో లేరు, బెడ్రూమ్ లో లేరు, హాల్ లో లేరు, బయటికి రారా సుల్లి అల్లారా. వచ్చినమే దయ్యం దానా, ఏం బిక్తావే నువ్వు. ముక్కలు ముక్కలు కింద నరికి వండి తింటా. ముడ్డేం కాదు, నీకంత సీన్ లేదు. రేయ్, ఆబ్రక డాబ్రా, డాబ్రక ఆబ్రా, ఈ మంత్రం ఎడికల్ నేర్చిర్రా. ఇప్పుడే బుక్ లో చూసి నేర్చుకున్నాం.
దా చిల్లర్ మంత్రంతో మేము ముడ్డబి భయపడం. ఆబ్రక డాబ్రా డాబ్రక ఆబ్రా. మంత్రబాబు మంత్రబాబు, ఇంకా దాని దెబ్బలు తట్టుకునే శక్తి మాకు లేదు. ఇప్పుడు వచ్చినవే దారికి మా దోస్గాన్ పీకా నెప్పిస్తావా దయ్యం దానా? ఆతుగాడేంటో చూపిస్తాడు ఇప్పుడు. అలే ఇల్లు మొత్తం కంపు కంపు కొత్తుందిలా. అవురా ఇల్లు మొత్తం కంపు కంపు కొడుతుంది. ఒసే దయ్యం దానా, ఇల్లు మొత్తం లైజర్ లేసి క్లీన్ చెయ్యే. జర్రా గిట్లా కంపు వచ్చిందనుకో మీ గుద్ద వలుగుతుంది. చల్ నేను బ్రతుకున్నప్పుడే గిట్సోటి పనులు చేయలే, ఇక సచిన తర్వాత చేయాలనా? ఆబ్రక డాబ్రా డాబ్రక ఆబ్రా. ఫస్ట్ దెంగేడికి వెళ్ళు. ఒసే దయ్యం దానా, పోయి నాలుగు కాఫీలు పట్టరా. ఏం చూస్తున్నావే పో. ఒసే దయ్యం దానా, మాకు మస్తు ఆకలిస్తుంది. టిఫిన్ కి బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ దోశ, మైసూర్ బజ్జీ, వడ పొంగనాలు, ఇడ్లీ, ఉత్తప్ప అన్ని వేసి టేబుల్ మీద రెడీ పెట్టు, వచ్చి దెంగి తింటాం. ఇంట్లో సామాన్లు లేవు. మీ ఆయనతో తెప్పించుకో. పైసలు గిట్లా లేవు. ఆబ్రక డాబ్రా డాబ్రక. వద్దు, మంత్రం మొత్తం చదవకు, సామాన్లు ఎట్లనే తెప్పిస్తా. అరే గుండు బాడుకో, అలా అప్పుడే వేసేస్తే ఇప్పుడు అలా మంత్రం తెలిసేది కాదు, అన్ని ఉల్టా పనులు చేస్తారు. మధ్యలో నేనేం చేస్తాను? దయ్యాలలో పెద్ద చూచే దయ్యం అంటే నువ్వేరా? ఏం చేయాలి, దయ్యం అయితే అయినా గానీ మనుషుని ఎట్లా చంపాలో ఎవరు ట్రైనింగ్ ఇవ్వలే నాకు. రేపటి నీకు ట్రైనింగ్ స్కూల్ పంపిస్తా ఎట్లా చంపాలను. ఓకేనే. ఏం ఓకేరా బాడుకో, డీమార్ట్ కి పోయి సామాన్లు తీసుకురా బో. ఇంకా సామాన్లలో టూత్ పేస్ట్ గిట్లా తీసుకొస్తా, ఎందుకంటే నీ ముఖంలోకి కంపు కొడుతుంది బాగా. జాగ్రత్తగా పోయిరా, దారిలో గుళ్ళు పూజలు ఉంటే కొంచెం చూసుకొని పో, వాటి దగ్గరకు పోయినావంటే భస్మం అయిపోతావు. ఓకేనే. సార్ కడుపు బాగా నిండిందా? ఆ నాస్టా కోసం అయితే నిండింది అనుకో. తెల్లారింది కదా, మీ ఇంటికి దెంగేండిగా. ఇంటికి పోయి ఏం పీకేది లేదు, మేము ఇండే ఉంటాం, ఎంజాయ్ చేస్తాం. గుద్ద మూసుకొని పోయి లంచ్ రెడీ చేయిపో. అరే వాళ్ళు ఇటుకెళ్ళి ఓరంటారా, ఇండే ఉండి దెంగి తింటారంట. వాళ్ళ చాకరీ చేయడం ఇంకా నా వల్ల కాదు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఈ గజ్జి గాళ్ళకు ఓడించాలంటే మక్కనే కరెక్ట్. అవునే, మన వల్ల అయితే కాదు, ఇలా మీ అక్కనే హ్యాండిల్ చేయగలుగుతుంది. పోయి మీ అక్కను తొలకొస్తాం నాడు. అక్క అక్క. చెల్లెమ్మా నువ్వా, ఏమైంది ఇట్లా సడన్ వచ్చినావు? అక్క మా ఇంట్లో నలుగురు గుంపంగాలు జొర్రిర్రే, ఆ బాడుకో గాళ్ళకు దయ్యం అంటే అస్సలు కనికరం లేదు, గుద్దలు దమ్ చేసి పెడుతుర్రు. నా చెల్లెని గుద్దలు దమ్ చేస్తురా. నేనేమో దయ్యం లెక్క లేనంట, చూతే గాని లెక్క ఉన్నా అంట. మిమ్మల్ని పరిశాం చేసేటోళ్ళని వదిలిపెట్టా, అలా గుద్దలను గోరు దింపుతా. నడువుర్రి పొయ్యి వల్ల పడి పడదాం. లంచ్ రెడీ చేసిన వానే. లంచ్ కాదురా, మీ సావు రెడీ చేసిన. అక్క కొత్త దయ్యం వేడికల్ వచ్చింది. మీ మంత్రాలు మా మీద పనిచేస్తాయి గానీ మక్క మీద పనిచేయవురా, మక్క స్పెషల్ దయ్యం రా, చూతేగలరా. రేయ్ మీ నలుగురు రక్తం దాగి నా దాహం తీర్చుకుంటా. దాహం వేస్తే నీళ్ళు తాగు, రక్తం ఎందుకు? దయ్యాలకు దాహం వేస్తే నీళ్లు తాగవరా, రక్తాలే తాగుతాయి. అక్క ఇంకా వెళ్తాను, మాటలేంటే గుద్ద వలగొట్టు కొడుకులది. సంపుతా. అరే అతుగా ఏమైనా ఐడియా చేయరా, లేకపోతే పిచాచి బాణాలని చంపేస్తుంది. సంపుతా. ఐ లవ్ యు. దయ్యం ప్రపోజ్ చేసినవేంద్రా బాడుకో. దయ్యం అయితే అయినావు గానీ నీ ఫిగర్ మాత్రం కత్తిలా ఉందే, ఫిద్దా అయిపోయినా. అమ్మ బాబాయ్. నా ఫిగర్ కత్తిలా ఉందా? ఏం మాట్లాడుతున్నావు బే? నిజం, నాకైతే నువ్వు మస్తు నచ్చినవు. నువ్వు అను, నిన్ను ఈడ్నే వేసేస్తా. నిజంగానే వేస్తావా? అవు, ఎయ్యనికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, నిన్ను చూసినాక ఇంకా ఆగుతలేదు నాకు. నా మొహం ఎట్లా నచ్చిందిరా నీకు? నా దయ్యం మొహాన్ని చూసి అందరు భయపడ్డోళ్ళే ఉన్నారు, కానీ ఇష్టపడ్డోడు ఫస్ట్ టైం నువ్వేరా? ముఖంతో నేను చేసేది ఉంది, ముఖం మీద బట్ట గప్పాలే, కింద పనిగా నించేయాలి అంతే. అక్క ఈ దొంగ పొగల మాటలు నమ్మకే, నిన్ను చూతేదాన్ని చేస్తుర్రు. నా మీద నమ్మకం లేదా? ఇగో ఈ రింగ్ చాలా రోజుల నుంచి నాతోనే ఉంది, ఎవరైనా నచ్చితే తొడుగామని వెయిట్ చేస్తున్నా. ఇప్పటికి నువ్వు నచ్చినో, నీకే తొడిగేస్తా. అంటే నాకు రింగ్ తొడిగి నీ దాన్ని చేసుకుంటావా? అవునే నా పిచాచి పుచ్చి పండు. అక్క అక్కలేదు పొక్కలేదు, నువ్వు మస్తు హుషార్దాన్ని ఉన్నవే, నీకు మూడొచ్చినప్పుడల్లా దెంగనికే నీ మొగుడు పక్కనే ఉంటాడు ఎప్పుడు, మరి నాకెవరున్నారు?
వీడిని పెళ్లి చేసుకుంటే వీడికి ఇట్లా దయ్యం లెక్క మారతాడు, అప్పుడు ఇద్దరం పాతాల లోకంలో పోయి దంగించుకుంటాం. అమ్మ బాబాయ్ ఈ బాడుకోగాళ్ళు నన్ను అనుకుంటే ఈమెను కూడా చూతే దాన్ని చేస్తుర్రు. అక్క నిన్ను ఇడాలని సంపనిగా తీసుకొచ్చినా, నీ పెళ్లి చూపులు చేయని కాదు. ఏ పోవే, చేసేనా పెళ్లి అటెండ్ చేయి, లేకపోతే దెంగేడికెళ్ళి. అరే అతుగా, మా దయ్యాల ఆచారం ప్రకారం ముందు దెంగించుకోవాలి, తర్వాతే పెళ్లి చేసుకోవాలి. నేన్ రెడీ, కానీ నేను వేసే ముందు నా గర్ల్ ఫ్రెండ్ కి రింగ్ తొడిగిన తర్వాత వేస్తానని అనుకున్నా. సో రింగ్ తొడుగుతా, నిన్ను బెడ్రూమ్ లో తీసుకో వేస్తా. అయితే ఇంకెందుకు లేట్, తొడిగించేయి. అక్క నువ్వు ఇంకా ఇన్నే ఉన్నవేందే, పోయి మా శోభనానికి బెడ్ రెడీ చేయిపో. నువ్వు తొడుగురా. అరే ఏదో కాల్తున్నట్టు స్పెల్ వస్తుందేంద్రా. కాల్తుంది నువ్వే కదా మరి. నేను కలవడేంద్రా, వాడతావు. ఒక్కసారి కింద చూడు. అమ్మ బాబాయ్. అరే ఏం చేసిర్రా, నా ఫిగర్ మొత్తం కాలిపోతుంది. అరే అత్తగా నీ పిల్లని కాపాడరా. నిన్ను కాల్చేలా చేసిందే నేను. నేను తొడిగించింది మామూలు ఉంగరం కాదే, దేవుని ఉంగరం. అమ్మ బాబాయ్. నన్ను ప్రేమించి మోసం చేస్తావా అతుగా? చల్, దయ్యాలతో లవ్వేందే. నేనంటే తప్పించుకోనికే బాణాలు చెప్పినా, కానీ నువ్వు మాత్రం పిచ్చిపుకుందాని లెక్క అన్ని నమ్మినవు. దానికి నేనేం చేయాలి? చల్, దయ్యాలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయా? ముడ్డేం కాదు. ఏంటి, పెళ్లికి ముందే శోభనం కావాలనా? పాతల లోకంలో పోయి దెంగించుకుందామా? ఏం కోరికలే. పుచ్చిపోయిన పండులెక్కున్నావు, నిన్నెట్టు ఇష్టపడతా అనుకున్నవే. నేను ఫస్ట్ కెళ్ళే చెప్తున్నా, వద్దే వద్దే అంటే వినలే, ఇప్పుడు ముడ్డ కూర్చున్నావు. నీ సావు నువ్వే రాసుకున్నావు, మేమేం చేయాలి? ఇంకా పిలిపి ఎన్నికే మీ చుట్టాలు ఎవరైనా మిగిలిన్నారా? ఎవరు లేరు, అందరూ అయిపోయారు. ఈ ఒక్క ఆమె నుండి ఈమె కూడా దెంగించుకుంది. అయితే మీరు కూడా పోయి లంచ్ రెడీ చేయండి, పోండి. వాళ్ళ చాకరీ చేయడం నా వల్ల కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దామే? మూటా ముళ్ళ సదురుకొని నరకానికి దెంగేజం. ఇలా టార్చర్ కన్నా నరకమే బెటర్. అయితే మూటా ముళ్ళ సదరేయాలనా? ఇంకేం ఆలోచించకుండా సదరేయ్. అరే ఇదేంది, మూటా ముళ్ళ సదురుకొని ఎడిగిపోతురు? ఔటింగ్ ఏమైనా ప్లాన్ చేసిర్రా? నరకానికి మా బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాం, ఇప్పుడే ప్రయాణం. సడన్ గా ఈ డిసిజన్ ఎందుకు తీసుకుర్రు? ఇక ఎవరికి పరిశాన్ చేయొద్దని వెళ్ళిపోతున్నాం. ఎడవక్ ఎడవక్, హ్యాపీ జర్నీ. అరే దయ్యాలే వెళ్ళిపోయినాక ఇక ఈడ ఉండి మనమేం చేద్దాం రా? అవుకాక మనం ఇట్లా వెళ్ళిపోదాం నాడు. ఇప్పుడంతా సెట్ అయిపోయింది, కానీ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో భార్యాభర్తలు ఇక్కడికి వచ్చి ఏమైపోయారని ఆలోచిస్తుర్రా? అయితే ఈ ఫుటేజ్ చూడండి. ఏమైందే ఇంత గట్టి కరిచినావు? రండి లోపలికి, రండి రండి రా లోపలికి రండి. ఈ ఇంట్లో జిల్ల పురుగులు ఉన్నాయి, నేను ఈ గెస్ట్ హౌస్ లో ఉండలేను. ఈ పిల్లలు చెట్టంత మొగుడు చూసి భయపడరు, గాని చిన్న జిల్ల పురుగును చూసి భయపడతారు. ఏ అలా అనట్, నాకు మస్తు దాహం వేస్తుంది, లోపలికి రావే. నడు వాపస్ పోదాం, ఇద్దరు కలిసి కార్ని నువ్వు కూడా తీసుకోవదాం. అరే చి, నా మటన్ కైమ మిస్ అయింది. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే 1 రూపాయి డొనేట్ చేయండి, గరీబులకు సాయం చేద్దాం. ఫ్రెండ్స్ హెల్ప్ మీ టు రీచ్ 1 లాక్ సబ్స్క్రైబర్స్, మీకు మంచి మంచి కంటెంట్లు అందజేస్తాను.